హలో ఎవ్రీవన్, ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి 50 రూపీస్తో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వీక్లీ టిప్ వస్తుంది. వీక్లీ కూడా మనం మొత్తం వీక్ అంతా కూడా సేవ్ చేస్తామా అంటే వీక్ మొత్తం కూడా సేవ్ చేయమండి. 5 డేస్ మాత్రమే సేవ్ చేస్తాము. ఇది డబల్ వేసుకునే ఇంక్రిమెంట్ అంటే, సో ఇంక్రిమెంట్ చేసుకునే మెథడ్ అనమాట. మనము ఎవ్రీడే కూడా అమౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తామండి. సో మీరు టోటల్గా మనము 1 ఇయర్కి వచ్చేసి 33,000 వరకు మీరు ఈ మెథడ్లో సేవ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా చూస్తే మనకి 1,65,000 వరకు మీరు సేవ్ చేసుకుంటారు ఈ మెథడ్లో వచ్చేసి. నేను ఇక్కడ 50 రూపీస్తో చూపిస్తున్నాను. మీరు 50 రూపీస్తో చేయలేము అనుకుంటే 10 రూపీస్తో కూడా చేయొచ్చండి, 5 రూపీస్తో కూడా చేయొచ్చు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇవంతా కష్టంగా ఉందక్క, అంటే 3 రూపీస్ చేంజ్తో కూడా మనకి వీడియోస్ అనేవి ఉన్నాయి. 1 రూపీతో ఉంది, 2 రూపీతో కూడా ఉంది. ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు ఓపెన్ చేశారు అంటే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి. బట్ ఇక్కడ ఒక విషయం అండి, మీరు సేవింగ్ స్టార్ట్ చేశారు వన్స్ అంటే కంటిన్యూషన్గా చేసిన వాళ్ళు కంటిన్యూషన్ చేయండి, గివప్ అనేది ఇవ్వకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. 1 మంత్ చేసి, 2 మంత్స్ చేసి గివప్ ఇచ్చేసి చేయబుద్ధి కావట్లేదు, అమౌంట్ లేదు, మాకు రావట్లేదు, దొరకట్లేదు, సో ఈ అమౌంట్ ఈరోజు లేదు, సో అందుకని మాకు ఇంట్రెస్ట్ లేదు, సో కంటిన్యూగా 4-5 డేస్ ఆపేయడము, ఇలా అయితే సేవింగ్ చెయ్యకండి దయచేసి. సేవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూషన్గా చేయండి. అలా చేస్తేనే మీకు ఒక అమౌంట్ కనిపిస్తుందండి. ఆ అమౌంట్ దేనికో దానికి మనకి యూజ్ అవుతుంది. అది 1 ఇయర్కి చేస్తారా, 1 ఇయర్ చేసి ఆపేస్తారా కంటిన్యూగా చేసి, లేదా 3 ఇయర్స్ చేసి ఆపేస్తారా, 5 ఇయర్స్ చేస్తారా ఒక లాంగ్ టర్మ్. ఒక గోల్ అనేది అనుకోండి. గోల్ అంటే మనం బయటికి వెళ్ళి కష్టపడి ఓ కొండలు పిండి చేసి మనము సంపాదించేది కాదండి. జస్ట్ మన మైండ్ యూజ్ చేసి మనకు ఉన్న ఇంట్లో ఉన్న ఖర్చులని అడ్జస్ట్ చేసుకుంటూ, సో మనకి వచ్చే అమౌంట్ని దాన్ని ఎట్లా మనం సేవ్ చేయాలనేది జస్ట్ ఆలోచిస్తే మనకు వస్తుంది. ఆ చిన్న ఆలోచన కలిగి చేయడం కోసమే ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. సో నేను ఒక సలహా ఇస్తున్నాను, దాన్ని మీరు ఎలా ఫాలో అవ్వాలి, మీ దగ్గర అమౌంట్ ఎట్లా ఉంటుంది, సో మంత్లీ ఉంటుందా, వీక్లీ ఉంటుందా, లేకపోతే డైలీ ఉంటుందా, అది మీ పర్పస్ అండి. సో మీకు అమౌంట్ ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు. నేను కొన్ని సలహాలు మీకు అందిస్తున్నాను. సో మీ బడ్జెట్ పరంగా, మీకు వచ్చే అమౌంట్ పరంగా మీరు ఫాలో అవ్వండి. సో ఓకేనా? ఇక్కడ వచ్చేసి గివప్ అయితే ఇవ్వద్దు, నేను అదే చెప్తున్నాను. 1 మంత్ చేసి, 2 మంత్స్ చేసి బోర్ కొట్టేస్తుంది, సో మాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఎంత చేసినా ఇంతే వస్తుంది అమౌంట్ అని గివప్ ఇవ్వకండి. ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు బిగినర్స్ అయితే లిటిల్ బిట్ అమౌంట్తో స్టార్ట్ చేయండి. అంటే మనకి 1 రూపీ 2 రూపీ 3 రూపీస్తో కూడా టిప్స్ ఉన్నాయి కదా, ఆ అమౌంట్తో స్టార్ట్ చేయండి. సో మీరు ఒక 5 మంత్స్ స్టార్టింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఒక 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ అన్న టార్గెట్ పెట్టుకొని 6 మంత్స్ కంటిన్యూగా చేయండి. ఒక అమౌంట్ కనిపిస్తుంది మీకు, ఆ అమౌంట్ చేశాక ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. సో మీరు కంటిన్యూగా 1 ఇయర్ చేస్తారు, 1 ఇయర్ చేశారంటే ఇంకొంచెం అమౌంట్ కనిపిస్తుంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది. కంటిన్యూగా మీరు 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆటోమేటిక్గా మీరే చేస్తారండి. సో కాబట్టి ఈరోజు అయితే వీక్లీ టిప్ 15 రూపీస్తో చేస్తాము. సో వీక్ మొత్తం కూడా 7 డేస్ ఉంటాయి, 7 డేస్ సేవింగ్ చేయము, 5 డేస్ చేస్తాము, డబుల్ అమౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటాము ఈ ప్రాసెస్లో వచ్చేసి. ఇక్కడ వీక్ అయితే నేను డేస్ వేస్తున్నానండి, చూడండి 7 డేస్ వేసుకున్నాం కదా. ఫస్ట్ డే వచ్చేసి 15 రూపీస్ అయితే వేస్తామండి. 15 రూపీస్కి వచ్చేసి డబుల్ అమౌంట్ యాడ్ చేయాలి మనము. డబుల్ అమౌంట్ అంటే 15 ప్లస్ 15, ఇట్లా యాడ్ చేసుకోవాలి. మీకు వచ్చేసి 45 రూపీస్ అనేది మీరు యాడ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 45కి ఇంకొక 45 యాడ్ చేసి 90 రూపీస్ వేస్తారు. సో 90కి ఇంకొక 90 యాడ్ చేసి ఫోర్త్ డే వచ్చేసి 180 రూపీస్ అయితే వేస్తారు. 180కి ఇంకొక 180 యాడ్ చేసి 360 రూపీస్ అయితే వేస్తారు. సో ఇంతే అండి మనము. సో 5 డేస్ చేస్తాము, 360 రూపీస్తో ఆగిపోతుంది అనమాట. ఫస్ట్ డే మాత్రమే డబుల్ అమౌంట్ వేస్తాము అంతే, ఇంకా తర్వాత ఇంక్రిమెంట్ని, సో ఇంక్రిమెంట్ చేసేది ఎంత అంటే 45 వన్ టైమే పెంచుతాము. ఫస్ట్ డే మాత్రమే 2 టైమ్స్ ఎక్స్ట్రా పెంచుకొని వేసుకోవాలన్నమాట, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మీరు వేసుకోవాల్సింది ఫస్ట్ డే 15 రూపీస్, సెకండ్ డే 45 రూపీస్, థర్డ్ డే 90 రూపీస్, ఫోర్త్ డే 180 రూపీస్, ఫిఫ్త్ డే వచ్చి 360 రూపీస్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ 6th డే అండ్ 7th డే వచ్చేసి మనకి సేవింగ్ అనేది
చెయ్యము, స్కిప్ చేసేస్తాము. ఎందుకు స్కిప్ చేయాలి అని క్వశ్చన్ వేయకండి. అమౌంట్ ఇంకా వేస్తే పెరుగుతుందని స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర అమౌంట్ ఉంది వేసుకుంటాము అంటే 360కి ఇంకొక 360 యాడ్ చేసి మీరు 720 రూపీస్ సిక్స్ డే వేయాలండి. సో 720కి ఇంకొక 720 యాడ్ చేస్తే మీరు 1440 రూపీస్ మీరు సెవెంత్ డే యాడ్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు 1440 రూపాయలు అంటే వెయ్యలేరు కదా, అందుకోసమని ఈ 2 డేస్ స్కిప్ చేశానండి నేను. సో మీ దగ్గర ఉంది అనుకుంటే మీరు వేసుకోవచ్చు, కంటిన్యూషన్ వేసుకోవచ్చు. ఇదంతా కష్టంగా ఉంది డబుల్ అమౌంట్ ఇంక్రిమెంట్ చేసుకోవడం. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు ఇంత అమౌంట్ ఉండదు అనుకున్న వాళ్ళు. సో 15కి 15 యాడ్ చేసి సెకండ్ డే 30 రూపీస్ వేయండి. 13కి ఇంకొక 15 యాడ్ చేస్తే 45 రూపీస్. ఫోర్త్ డే వచ్చేసి 45కి ఇంకొక 15 యాడ్ చేసి 60 రూపీస్. 60కి ఇంకొక 15 యాడ్ చేసి 75 రూపీస్. అలా కూడా వేసుకొని చూడండి. మీకు అమౌంట్ అయితే ఎంతో కొంత వస్తుంది, ఇక్కడ చెప్పే అంత రాకపోవచ్చు, బట్ ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ 1 వీక్కి మీరు చూసుకుంటే మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 690 రూపీస్ అయితే వస్తుందండి. 660 రూపాయలు మీరు ఒక్క వారంలో సేవ్ చేస్తారనమాట. ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్న వాళ్ళు, ఎవ్రీ మంత్ శాలరీ వచ్చే వాళ్ళు వీక్కి తీసి పక్కన పెట్టేసుకోండి. 690 రూపీస్ లేదా 700 రూపీస్ మనం వీక్లో వేయాలి అని, వీక్కి 700 పక్కన పెట్టేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ మంత్ శాలరీ వచ్చే వాళ్ళ సంగతి చెప్తున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎవ్రీ డే కష్టపడే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ రాదు కదండి. వాళ్ళ గురించి ఎవ్రీ డే ఎలా వేసుకోవాలనేది నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక్క వారానికి మనకి 690 అంటే మనకి మంత్లో 4 వారాలు ఉంటాయి కదా. సో 1 మంత్కి వచ్చేసి మనకి వచ్చే అమౌంట్ ఎంత అంటే 2760 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఒక్క నెలకి వచ్చేసి 2760 రూపాయలు అనేది మీరు సేవ్ చేస్తారనమాట. ఒక్క 40 యాడ్ చేసుకుంటే 2800 రూపాయలు మీరు సేవ్ చేస్తారు. సో అదే ప్రాసెస్ మనం 1 ఇయర్ కనుక చూసుకుంటే, సో మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి 33120 రూపాయలు అయితే 1 ఇయర్కి మీరు సేవ్ చేస్తారు. చూసారా, సంవత్సరానికి 33000 రూపాయలు వచ్చిందండి ఈ ప్రాసెస్లో చేస్తే. 360 అంటే పెద్ద కష్టమేం కాదు, అది కూడా మనం 5 డేస్ వేస్తున్నాం అంతేను. 360 రూపీస్ మాత్రమే వేసుకొని ఆపేస్తాము. ఎవ్రీ వీక్ కూడా అంతే అమౌంట్ వేస్తామండి. కాబట్టి 1 ఇయర్కి మనకి ఒక 30000 కావాలంటే, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్స్, హస్బెండ్ అడగలేము, వాళ్ళకి వచ్చే ఖర్చులు ఇంట్లోనే మనకి గడిచిపోతూ ఉంటాయి. ఏదో ఒక చిన్న ఆర్నమెంట్ చేయించుకోవాలి, ఒక ఇయర్ రింగ్స్ తీసుకోవాలి, లేకపోతే ఒక 4 గ్రామ్స్లో చైన్ చేయించుకోవాలి. ఇలా గోల్స్ ఉండి కూడా ఆగిపోయే వాళ్ళు, చేయించుకోలేకుండా ఉండేవాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళకి అమౌంట్ యూజ్ అవుతుంది. 4 గ్రామ్స్ ఈజీగా వస్తుంది. 1 ఇయర్ మీరు కష్టపడి చేస్తారు అంటే 4 గ్రామ్స్ ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈ ప్రాసెస్లో. అలా ఆలోచించి ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్ మనము 3 ఇయర్స్ కనుక చేసాము అంటే 33,120 × 3 వేసుకుంటే, సో మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 99,360 రూపీస్ అయితే మీరు సేవ్ చేస్తారు. చూసారా, ఒక్క మీరు 600 రూపీస్ కనుక యాడ్ చేసుకున్నారు అంటే, సో మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే, సో నియర్లీ 1 లాక్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్కే 1 లాక్ వరకు మీకు సేవ్ అవుతుందన్నమాట. తర్వాత 5 ఇయర్స్కి కనుక చూసుకున్నారు అంటే మంచి అమౌంట్ వస్తుందండి మీకు. సో 1,65,600 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. చూసారా, 165,600 రూపాయలు అనేది సేవ్ అవుతుంది. ఎంత పెద్ద అమౌంట్ వచ్చిందో చూసారా. 5 ఇయర్స్ కంటిన్యూగా కష్టపడ్డారు అంటే మీకు 165,000 రూపాయలు మీ సొంతం అవుతుందండి. సో దీంతో మనకి పెద్ద పెద్ద కోరికలు కూడా తీర్చుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అంటే ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, లాంగ్ హారాలు అట్లా తీసుకోవాలి, ఒక 50 గ్రామ్స్లో 40 గ్రామ్స్లో అనుకున్న వాళ్ళకి తీరిపోతుందండి. సో అలా ఆలోచించుకొని సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మనకి ఈరోజు సేవింగ్ వచ్చేసి 15 రూపీస్తో వీక్లీ సేవింగ్ టిప్ అండి ఇది వచ్చేసి. సో డబల్ వేసుకుంటాము, తర్వాత వచ్చేసి ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటామన్నమాట.
క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంక్రిమెంట్ చేసేది. అర్థం కాకపోతే ఒక్కసారి వీడియోని మళ్ళీ బ్యాక్ నుంచి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక్క నెలకే మనం వచ్చేసి వారానికి వచ్చేసి 690 రూపాయలు సేవ్ చేస్తామండి. అలా 4 వారాలు ఉంటాయి కదా నెలకు, వచ్చేసి ఒక్క నెలకు వచ్చేస్తే 2760 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ అమౌంట్ ఎలా వచ్చింది అని కూడా అడుగుతున్నారు. వీడియో స్కిప్ చేసి చూడటం వల్ల మీకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ అండి స్టార్టింగ్ నుంచి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మెసేజ్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది, మన ఫ్యామిలీ ఇంకా కూడా పెరగడానికి యూజ్ అవుతుందండి. సో కాబట్టి నాకు ఆ చిన్న హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.